మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని మీరు ఫ్రీగా మిస్ కాకుండా చూడాలి అనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. కొంతమంది నటనలు వారసత్వంగా పుణికిపుచ్చుకుంటారు, మరికొంతమంది తమకిష్టమైన రంగంలో సక్సెస్ సాధించాలి అనుకుంటారు. మరి ఈ రెండింటిని ఫాలో అవుతూ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతున్నారు సాహితీ విని. ది గ్రేట్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పిల్లలు సాహితీ విని వారి డాన్సులతో, టిక్టాక్ వీడియోస్తో ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. మరి శేఖర్ మాస్టర్ పిల్లల గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. శేఖర్ మాస్టర్ చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడి ఈరోజు మంచి కొరియోగ్రాఫర్గా మంచి స్థాయికి చేరుకున్నారు. శేఖర్ మాస్టర్ భార్య పేరు శిరీష. వీరిద్దరికీ సాహితీ విని అనే ఇద్దరు పిల్లలున్న సంగతి అందరికీ తెలిసిందే. శేఖర్ మాస్టర్ డి షో స్టేజ్పై ఎన్నోసార్లు విన్నీని పరిచయం చేశారు. విన్నీ తన డ్యాన్స్తో ప్రేక్షకులకు ఆనందాన్ని కూడా కలిగించాడు. అచ్చం శేఖర్ మాస్టర్ లాగే స్టెప్పులు వేస్తూ ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. అలాగే సాహితీకి కూడా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. తన తండ్రి శేఖర్ మాస్టర్తో కలిసి ఎన్నో పాటలకు డ్యాన్స్ వేస్తూ వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అవి చూసిన అభిమానులు శేఖర్ మాస్టర్ లాగే సాహితీ విన్నీ కూడా మంచి డ్యాన్సర్స్గా అవుతారని, అంతేకాకుండా సాహితీ రాబోయే కాలంలో హీరోయిన్గా మన ముందుకు వస్తుందేమో అని వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సాహితీ పేరుతో శేఖర్ మాస్టర్ గారు ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని కూడా రన్ చేస్తున్నారు. సరే ఫ్రెండ్స్, మీకు కనుక శేఖర్ మాస్టర్ పిల్లలు సాహితీ విని ఇష్టమైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే వారు జీవితంలో మరింత సక్సెస్ని సాధించాలి అని కోరుకుంటూ కింద కామెంట్స్లో వారికి ఆల్ ది బెస్ట్ తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి. మా ఛానల్ నుండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి.